వెల్కమ్ టు దర్శిని తెలుగు బ్లాగ్స్. ఈరోజు మా వీడియోలో మా భోగి, సంక్రాంతి, కనుమ సెలబ్రేషన్స్ అయితే చూసేద్దాం. ఈ వీడియో చూసే ముందు ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూశాక మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మేమైతే ఎర్లీ మార్నింగ్ లెగ్గిసి మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే అందరం కలిసి ఒకే చోట భోగిమంట వేసుకుందాం అనుకున్నాము. ఇంకా అందరం కలిసి మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర అన్నీ తీసుకెళ్ళి అక్కడే భోగిమంట వేసుకున్నాము. మా నాన్నమ్మ భోగిమంట వేసే ముందు పూజ చేస్తారు కదా, దానికోసం అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇలా భోగిమంట వేసే ముందు భోగిమంటకైతే పూజ చేస్తున్నారు. ఇలా పూజ చేసిన తర్వాత అందరూ అయితే భోగిమంటకి అక్షింతలు వేసి మంట అయితే వెలిగించారు. ఎర్లీ మార్నింగే భోగిమంట వేసుకున్నాం కదా, ఇంకా ఫుల్ చీకటిగా ఉంటే ఈ టార్చ్ లైట్ వేసుకుని చూస్తున్నాము. అసలు అయితే ఆ టార్చ్ లైట్ అయిపోతే అసలు ఏం కనిపించట్లేదు, ఫుల్ చీకటిగా అయితే ఉంది. మేము వేసిన భోగిమంట అయితే మంచిగా వెలుగుతుంది ఇప్పుడు. ఇంక ఇది వెలిగిన తర్వాత కొంచెం చిన్నపిల్లలతో స్టార్ట్ చేసామన్నమాట. చుట్టూ పిల్లలతో డ్యాన్స్ చేయించారు. తర్వాత మేము కూడా డ్యాన్స్ చేసాం. ఫస్ట్ అయితే పిల్లలు డ్యాన్స్ చేశారు చుట్టూ భోగిమంట చుట్టూ తిరుగుతూ. ఇక్కడి నుంచి అయితే మా భోగిమంట స్టార్ట్ అయ్యింది. ఫుల్ ఎనర్జెటిక్గా పిల్లలతో డ్యాన్స్ చేసి తర్వాత మేము కూడా స్టార్ట్ చేసాము. ఇంకా అలా అలా బాగా ఎంజాయ్ చేసాం భోగి పండుగ అయితే. ఎప్పుడు ఎవరింటి దగ్గర వాళ్లే భోగిమంట వేసుకునేవాళ్ళం. అక్కడ వేసుకున్న తర్వాత వేరే వాళ్ళింటికి కూడా అలా కొంచెం సేపు వెళ్ళేవాళ్ళం. కానీ ఫస్ట్ టైం ఇలాగ అందరం కలిసి ఒకే చోట భోగిమంట వేసుకోవడం చాలా బాగా అనిపించింది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కూడా. మాకు అస్సలు టైం తెలియలేదు, మార్నింగ్ వర్క్ అయితే చేస్తూనే ఉన్నాము. మాకు భోగిమంట అయిపోయింది అనే టైంకి పక్కన వాళ్ళు భోగిమంట వేశారు. ఇంక అక్కడ కూడా కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసాము. అక్కడ కూడా కొంచెం సేపు డ్యాన్స్ చేసాము. ఇంకా భోగిమంటలు అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా మమ్మీ అయితే కజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నారు. మా అక్క గోల్ చేస్తుంది సంక్రాంతికి ఏం చేయలేదు, ఏదైనా చెయ్యని ఇంకా కజ్జికాయలు అయితే స్టార్ట్ చేసింది. కజ్జికాయలు కూడా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడి నుంచి అయితే భోగిపళ్ళ పాట అయితే స్టార్ట్ అయింది. మాకు ఇప్పుడు ముగ్గురు ఇళ్లలో అయితే భోగిపళ్ళు ఫంక్షన్ అయితే ఉంది. ఫస్ట్ అయితే ఒక బాబాయ్ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయ్యింది ఇప్పుడు. అక్కడ కంప్లీట్ చేసుకుని ఇంకో బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ భోగిపళ్ళతో పాటు గొబ్బెమ్మల పేరంటం కూడా అని చేస్తున్నారు ఇక్కడ. నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడటం గొబ్బెమ్మల పేరంటం అని చెప్పి, దానికోసం అయితే ఇలా పెద్ద ముగ్గేశారు.
పూజ అయితే స్టార్ట్ చేశారు. ఒకవైపు దేవుడిని పెట్టి ఇంకోవైపు గుబ్బెమ్మలు పెట్టారు. దీపారాధన అయితే చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. పిల్లలతో పూజ చేయించారు. ఇంకా హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేశారు. గొబ్బెమ్మల పారాయణం అయిన తర్వాత భోగిపళ్ళు అయితే స్టార్ట్ చేశారు. మొత్తం పిల్లలందరినీ లైన్గా కూర్చోపెట్టి భోగిపళ్ళు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు అయితే ప్యాక్ చేస్తున్నారు. ఇంకా అందరూ పిల్లలకి భోగిపళ్ళు పోయగానే ఇంకా హారతి అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకో బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ చేసాం. అక్కడ కూడా పిల్లలకి అందరూ కలిసి భోగిపళ్ళు అయితే పోశారు.
ఇది డే 2 సంక్రాంతి రోజు. ఇది సంక్రాంతి రోజు మా ఇంటి ముందు వేసిన సింపుల్ ముగ్గు అనమాట. నేను మా అక్క కలిసి అయితే వేసాము ఈ ముగ్గు. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజకి అయితే స్టార్ట్ చేసాం. అప్పాలు అయితే చేస్తున్నాను, ఇది నేనే చేస్తున్నా, అందుకే ఇలా ఉన్నాయి అప్పాలు. ఆ రోజు పులిహార, పరవన్నం, ముద్దపప్పు, పచ్చడి, పులుసు ఇవన్నీ చేసుకుని పెద్దలకి దండం పెట్టుకుంటారు కదా, ఇంకా అలాగా పెద్దలకి దండం పెట్టుకుందాము ఆ రోజు. ఇంకా దండం పెట్టుకుని మేము భోంచేసి ఇంకా అక్కడి నుంచి అయితే మేము కోడి పందాలకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము మా ఊళ్ళో ఉన్న చిలకలపూడికి అయితే వెళ్తున్నాము. అక్కడ కోడి పందాలు జరుగుతున్నాయంట, ఇంకా అక్కడ చూడటానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేము ఇక్కడ జరుగుతున్న కోడి పందాలకి అయితే వెళ్తున్నాము. ఇది ఏంటంటే చుట్టూ పొలాలు ఉంటాయి కదా, అక్కడ అయితే అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంది, చాలా స్టాల్స్ అయితే పెట్టారు, ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ. ఇంకా గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా గేమ్స్ అయితే ఒకటే గేమ్ చాలా స్టాల్స్లో ఉంది, సేమ్ వేరే గేమ్స్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నాము. ఇంకా ఒకటే గేమ్ చాలా స్టాల్స్ అయితే ఉన్నారు, జనాలు కూడా అలాగే ఉన్నారు, ప్రతి స్టాల్ దగ్గర ఫుల్గా అయితే ఉన్నారు. ఇది కోడి పందాలు ఆడే ప్లేస్ అనమాట. దీనికి ఒక ప్లేస్లా పెట్టేశారు, రౌండ్గా సర్కిల్లా చేసేసి ఫుల్ నెట్ పెట్టేసి జనాలు రాకుండా అయితే పెట్టేశారు. జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారు దాని చుట్టూ. డే 3 కనుమ రోజు మా ఫ్యామిలీస్ అందరం కలిసి ఒకే చోట భోజనం చేద్దాం అనుకున్నాము. సో అందరం కలిసి వంట ప్రిపేర్ చేసుకున్నాము. వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈ రోజు నైట్, అంటే కనుమ రోజు నైట్ అయితే రిటర్న్ అయిపోతున్నారనమాట. మేమైతే ఏమనుకున్నామంటే అందరం కలిసి ఒకే చోట భోజనం చేద్దాం అనుకున్నాం. సో ఈ రోజు కనుమ రోజు అయితే మేము ఒకే చోట నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుని లంచ్ అయితే చేస్తున్నాం మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. దానికోసం అని చెప్పి మేమైతే చికెన్ 65 అండ్ మటన్ కర్రీ బిర్యానీ అయితే చేసుకుంటున్నాము. ఈసారి సంక్రాంతి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు ఇలా చేసుకుందామని ముందుగా అనుకోలేదు ఎవరం. అందరూ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఫిక్స్ అయిపోయిన ప్లాన్స్ ఇవన్నీ. ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకునే బాగా వర్కౌట్ అవుతాయి. ఈ సంక్రాంతి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే, బెస్ట్ సంక్రాంతి అని చెప్పచ్చు. ఇంకా మార్నింగే వంట పనులు స్టార్ట్ చేసేసాము, ఎర్లీగా కంప్లీట్ చేద్దామని చెప్పి. ఇంకా ఇవి మేము చేసుకున్న వంటలు, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, అన్నీ బాగా కుదిరే వంటలన్నీ. ఇంకా భోజనం చేసేసిన తర్వాత అయితే కొంచెం గేమ్స్ అయితే ఆడుకున్నాము. ఫస్ట్ అయితే పిల్లలతో ఆడిచ్చాము, తర్వాత మేము ఆడాము, తర్వాత కపుల్స్తో కూడా గేమ్స్ ఆడిచ్చాము. ఇక్కడ ఈ గేమ్స్లో అయితే చాలా ఫన్ అయితే క్రియేట్ అయింది, చాలా మెమరీస్ అయితే క్రియేట్ అయినాయి. బాగా ఎంజాయ్ చేసాము ఈ గేమ్స్ దగ్గర అయితే. పిల్లలతో అయితే ఫస్ట్ లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఆడిచ్చాము, ఊరికే వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం గిఫ్ట్స్ అని చెప్పి చిన్న
ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అలా అని చెప్పి చాక్లెట్స్ అయితే ఇచ్చాము. లెమన్ అండ్ స్పూన్ గేమ్ అయిపోయిన తర్వాత కర్చీఫ్ గేమ్ అయితే ఆడిచ్చామన్నమాట. ఈ గేమ్ ఏంటంటే అక్కడ ముగ్గు ఉంది కదా, ఆ ముగ్గులో కర్చీఫ్ వేస్తాము, వెనకాల మ్యూజిక్ పెడతాము. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు ఫస్ట్ ఎవరైతే ఆ కర్చీఫ్ తీసుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు. ఈ లోపల ముగ్గు లోపలికి రాకూడదు, ముగ్గు టచ్ అయితే అవుట్ అన్నమాట. ఇప్పుడు అదే గేమ్ కర్చీఫ్ గేమ్ని కపుల్స్తో అయితే ఆడిస్తున్నాము. ఇంకో కపుల్ గేమ్ ఏంటంటే పార్ట్నర్స్ ఉంటారు కదా, హస్బెండ్ అండ్ వైఫ్, అందులో ఒకరికైతే కళ్ళకు గంతులు కట్టేస్తాం, ఎదురుగుండా కొంతమంది నిల్చోబెడతాం, వాళ్ళ చేతులు పట్టుకొని అందులో వాళ్ళ పార్ట్నర్ ఎవరో గెస్ చేయాలన్నమాట. తన మనసంత నీదని నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ఇంకా గేమ్స్ ఆడుకున్న తర్వాత హౌస్ గేమ్ అయితే ఆడుకున్నాం. ఈ 3 డేస్ చాలా బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాం కూడా. బెస్ట్ మెమరబుల్ డేస్ ఈ 3 డేస్ అయితే, బాగా ఎంజాయ్ చేసాం, ఫన్ క్రియేట్ అయింది అండ్ మెమరీస్ కూడా క్రియేట్ అయినాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అప్పటి వరకు బాయ్ గాయ్స్.